తుని మండల సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తుని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భవన నిర్మాణం ఆటో రవాణా కార్మికులకు డప్పు వీధి కళాకారులకు 10,000 చెల్లించి ఆదుకోవాలని లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ప్రతి కార్మిక కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 3వ తారీఖుని ధర్నా కార్యక్రమం చేపట్టారండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో విపరీతమైన అధిక ధరలను పెంచడం పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం, అదే కాకుండా లాక్డౌన్ టైంలో ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని చెప్పి, వారికి ఉపాధి కల్పించిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇప్పించాలని చెప్పి, కనీస వేతనం 20,000 చేయాలని, అరుగులైన ఆశాలకి అంగన్వాడీకి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పి ఈవేళ దేశవ్యాప్తంగా ధర్నా చేస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇసుక లేక చాలా బాధలు పడ్డారు. వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికులకి, అంటే ఆదాయ పన్ను పరిధిలో లేని ప్రతి కార్మికులకి కూడా నెలకి 7,500 రూపాయల చొప్పున చెల్లించాలని